దేశంలో విడతల వారీగా జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో మూడో విడత ఎన్నికలు కూడా కొన్ని రాష్ట్రాల్లో పూర్తయ్యాయి ఈ నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో అంటే మళ్ళీ బీజేపీ గద్దెనెక్కుతుందా లేకపోతే కొత్తగా ఆశలు చికురుస్తున్నటువంటి ఇండియా కూటమి అధికారం చేపట్టేటువంటి అవకాశం ఉందా జాతీయ రాజకీయాల్లో ఎలాంటి పెనుమార్పులు సంభవించబోతున్నాయి అవి మిగతా రాష్ట్రాలపై ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి అనేటువంటి దానిపై డీటెయిల్గా చర్చిద్దాం ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారితో సార్ నమస్తే సార్ వెల్కమ్ టు డైల్ న్యూస్ సార్ ఎలాగైనా ఈసారి నాలుగు వందల ఎంపీలు మా టార్గెట్ నాలుగు వందల స్థానాలతో మళ్ళీ మేము సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఎన్డీఏ బీజేపీ చెప్తోంది లేదు మీ మీద ప్రజలు తిరస్కారంతో ఉన్నారు ఖచ్చితంగా మాకే పట్టం కడతారని చెప్పి వైపు ఇండియా కూటమి చెప్తోంది ఇలా ఎవరికి వారే పోటా పోటీలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల సరళని చూస్తే జాతీయ రాజకీయాల్లో ఎవరు అధికారంలోకి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది సుమదర్ కహాని అని ఒక పత్రిక కూడా వచ్చేది హిందీలో అద్భుతమైన కథలు రాస్తూ ఉంటారు కళలు కనండి సాధించండి అది ఒక ఇవన్నింటిని కలిపి కొట్టిన ఆయన మోడీ గారు సోషల్ మీడియాలో రెండు వేల పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో బీజేపీకి జనరల్ సెక్రటరీ కింద ఆ రోజు ఉన్న సోషల్ మీడియా ఇంటర్నెట్ అది చాలా తక్కువస్తాయండి దాంట్లో ఇన్ఛార్జిగా ఉండి ఆయన దాన్ని ఆకలింపు చేసుకుని సోషల్ మీడియాతో ఎలక్షన్ కొట్టెస్టేజ్కి వెళ్ళిపోయారాయన ఒక వాట్సాప్ యూనివర్సిటీ పెట్టి దానికి పది యూనివర్సిటీ విస్తరించి దానిలో పట్టాలు ఇస్తున్నారో తెలియదు కానీ ముప్పై రెండు లక్షల మంది సైన్యం ఉన్నారని చెప్పి కూడా అమిత్ షా గారు మాట్లాడేది మనకి వాట్సాప్ హరిమయమో లేకపోతే సోషల్ మీడియా హరిమయమని రోజు రోజు కండ కండాలుగా అవా వాస్తవాలను ఖండించుకుంటూ అవాస్తవాలను పెంచుకుంటూ చేసుకునే సిద్ధంతో అందులో ఒక అభూత కల్పన నాలుగు వందల పైన నేను ఒకటి చెప్తా ఉన్నానండి ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీ అన్ని నేను ప్రస్తావన ఎందుకనంటే భారతీయ జనతా పార్టీ నాకు ఒక కోపం లేదు శ్యామచంద్ర ముఖర్జీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు దేశం కోసం ప్రాణార్పించాడు అజభయ్ గారు సేవనంతో పాలించాడు ఒక గుజరాతీ వ్యాపారుల కోసమో ఇంకొకళ్ళ కోసమో దేశాన్ని మొత్తం తాకట్టు పెట్టలేదు ఆనాటి పాలకున్న అది భారతీయ జనతా పార్టీ కొన్ని లోపాలు అన్ని పార్టీలో ఉన్నట్టే ఉన్నా దాన్ని ఇప్పుడు నేను కోసం కానీ వాళ్ళ వీళ్ళు కొంతమంది ఎలా తయారయ్యారంటే అండి మిగతా రాష్ట్రాల మీద రాష్ట్రాల హక్కులను హరించేవి ఇది ఆఖరి ఎన్నికలు మనొకసారి చెప్తున్నాను ఈ భారతదేశంలో జరిగే ప్రజాస్వామ్య విధానంతో ఈ సహాలో దానికి వాళ్ళు కనుక అన్ని సీట్లు తెచ్చుకుని ఇది ఆఖరి ఎన్నికలు ప్రజాస్వామ్యానికి చివరి దినాలు దుర్దినాలుగా భావిస్తున్నాను ఎలా సార్ అంటే ఐ మీన్ మార్చేస్తామని చాలాసార్లు చెప్పారు అబ్సల్యూట్ మెజార్టీ అన్నారు నేను రాజ్నాథ్ సింగ్ గారు కూడా చెప్పారు ఏక్ వన్ నేషన్ ఒకేసారి ఎన్నికలు రాష్ట్రాలనే దారుణంగా వంచి హక్కులు అరించేసి కేంద్రం నడుస్తుందంటే రాష్ట్రాలు మాత్రం ఒకసారి ఒకవేళ కూలిపోతే రెండేళ్ళు కేంద్రం వచ్చి పాలిస్తుందండి ఎవరో చేయబోతుంది లేకపోతే మిక్స్డ్ ప్రభుత్వం ఉంటుందా కొట్టుకుని ఆ కేంద్రం ఆడిస్తుందా దక్షిణాదికి శాపం కూడా జరగబోతుంది రెండు వేల ఇరవై ఆరు రాజ్యాంగ సవరణ చాటం రక్షణ కూడా పోతుంది దేశం పెడుతున్న విధానాలను గమనించి తన భారతదేశాన్ని అభివృద్ధి అర్థాలలో తీసుకెళ్లే విధానంతో కుటుంబ నియంత్రణ పద్ధతులు అవర్మించి ఇప్పుడు ఫెర్టిలిటీ రేటు కొన్ని జిల్లాలు మా జిల్లాలు తీసుకుంటే పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఒక్కొక్క రాష్ట్రం బీహార్లో త్రీ పాయింట్ టూ త్రీ పాయింట్ సెవెన్ ఐదారు ఇట్లు ఎక్కువ జనాభా పెరుగుతుంది దానికోసం ఇవాళ ఇక్కడ ఈ రాష్ట్రాల యొక్క సీట్లను కూడా తగ్గించిపోతున్నారు ప్రపోర్షనేట్గా ఇవన్నీ అయిన తర్వాత అది కూడా కాకుండా ప్రజాస్వామ్య విధానం ఉండే పై ఆయన ఆల్రెడీ చెప్పేది ట్రైలర్ మాత్రమే మెయిన్ మాత్రం అలా చూపిస్తా అని చెప్పారు ప్రజాస్వామ్యం ఏ పుతిన్ లాగానో కిమ్ లాగానో వచ్చే పాలన వస్తే మాత్రం చాలా ప్రమాదకరం ఇవాళ అందుకని కానీ నా ఉద్దేశం అది నా కానీ ఇప్పుడు జరగబోయేది ఏంటంటే దయచేసి అందరూ నాది రాజస్థాన్లో గత రెండు రెండు తపాలు కూడా ఇరవై ఐదు సీట్లకి ఇరవై ఐదు సీట్లు ఊ భాజపా ఎక్కిందండి ఉత్తర భారతీయ జనతా పార్టీ ఎందుకన్న అంటే రెండు రెండు విదిరిస్తాను అక్కడ కూర్చున్న ఒక సిద్ధాంతకర్త నీగురులేం తప్ప బాడీ బాడీషామని నిగ్రోలతో పో మాట్లాడుకుంటే నల్లాలైతే ఈ దక్షిణాది నల్లాలతో మేము ఉండలేదా అయ్యంత చాలా తప్పుగా మాట్లాడారు కనీసం ప్రధానమంత్రి గౌరవ హోంమంత్రి గారు ఖండించలేదు ఆ తర్వాత అక్కడ కూర్చున్న ఒక ఉత్తర భారత ప్రతి అండుకోలో మంత్రిగా ఉన్నకైనా హిందీ రానాలి దేశ ద్రోహులు దేశం వద్దలు దొబ్బేయాలన్నాడు అయ్యో కనీసం ప్రధానమంత్రి డిస్మిస్ చేయించాలి ఆయన్ని డిస్మిస్ చేయించారా డిస్మిస్ చేయించే అంత పరిస్థితి కూడా లేదని ఆయన చూశారు మీరు ఎవరు ప్రధానమంత్రి డిస్మిస్ చేయాల మంత్రిని అవును సార్ హిందీ రాన దేశ ద్రోహులు అంట ఈ దేశ మూలవాసుల్లో ఒకళ్ళమండి మేము అనేక ప్రాంతాలు బీహార్ జార్ఖండ్ అన్ని చోట్ల ఉన్నారు కదా వాళ్ళందరితో పాటు దేశ మూలవాసులు ద్రావిడులుగా మేము ఒక మూలవాసులు మాది సింధు నాగరికత మీరే వాళ్ళ టెక్స్ట్ బుక్లన్నీ మార్చేసేసుకుని మమ్మల్ని ఎలా చేశారో మాకు తెలుసు మా నాగరికత మా దేశంలోకి మీరు ఎక్కడో దేవుళ్ళని అక్కడెక్కడో సృష్టించుకుని ఆర్య బ్యాచ్ సృష్టించుకుని ఇరాన్లో సృష్టించుకుని మీరు వచ్చి మీ దేశం మీద పెత్తనం చేసుకుంటా సరే చేసుకుంటున్నారు మమ్మల్ని విదేశీ మమ్మల్ని దేశద్రోహులు అంటారు మీరు మీ లిపికి హిందీ భాషకి లిపి లేదు దయచేసి ప్రతి ఒక్కళ్ళు గమనించండి హిందీ భాషకి లిపి లేదండి అసలు నిన్న కాక మనం పుట్టిన భాష దేవనాగర్ని అద్దెకి తెచ్చుకొని రాసుకుంటున్నారు మా తెలుగు కన్నడ లేదా తమిళ మలయాళం ఎంత ఓల్డెస్ట్ లాంగ్వేజ్ ఈ ప్రపంచం మొత్తం మీదే ఏది మార్పు కాకుండా ఉన్న మీరు ఏ నెట్లను కొట్టండి పురాతనమైన లిఖిత సాహిత్యం ఉంది సంగం సాహిత్యం తమిళకి తెలుగు ఒక ఐదు ఆరు దేశాలకు లిపిచ్చింది నేను ఇంకా చెప్పడం అంటే చాలా సరే వేరే సబ్జెక్ట్ అవుతాం తెలుగు జాతకునికి కానీ ఇవాళ మాత్రం చెప్తున్నాను దయచేసి ప్రతి ఒక్కళ్ళకి ఆలోచించుకోండి ఇవాళ వాళ్ళు అన్నారని ఉత్తర భారతి చేద్దప సరే కమింగ్ రాజస్థాన్ ఇరవై ఐదుకి ఇరవై సీట్లు రెండు సార్లు వచ్చింది మొన్న కూడా ఇరవై నాలుగు గంటలు తప్పండి ఇరవై ఐదు ఆర్ఎల్డీ కూడా వాళ్ళు మితపక్షంగా పోటీ చేసిన క్రితంసారి ఎన్నికల్లో ఇరవై ఐదు ఇరవై ఐదు ఈసారి కూడా ఇరవై ఐదు తెచ్చుకుంటే బోనస్గా ఇంకో పాతి కలుపుతారు కలపరు కదా మ్యాక్సిమం చేరిపోయారు కదా రాజస్థాన్లో ఫస్ట్ ఫేస్లో జరిగిన పదకొండు దాంట్లో ఏడు ఎనిమిది సీట్లు కోల్పోతుంది ఇవాళ రాజస్థాన్లో మొదటిసారి బీజేపీ రెండుసార్లు ఈసారి ట్వంటీ ఫైవ్ క్లీన్ స్వీప్ చేయటం సాధ్యం కాదు మళ్ళీ వీడియోలో కింద కతరా అప్పుడు చూసి కామెంట్ పెట్ట అలాగే గుజరాత్ ఇరవై ఆరుకి ఇరవై ఆరు క్లీన్ స్వీప్ రెండుసార్లు ఈసారి ఈసారికి ఇరవై ఆరు వస్తే ఇంకా పెంచి ఇంకా యాభై ఇస్తారా లిస్ట్ ఏమైనా పెంచుతారా గేస్ మార్కులు ఇస్తారా వీళ్ళకి గేస్ కలపరు కదా ఫిక్స్ చేరిపోయింది ఒకటి వంట తగ్గొచ్చాము లేదా మోడీ గారు గుజరాతీ బేటాని మొత్తం తెలంగాణ అని తిప్పుకుంటే గుజరాతీ అహంగా ఎలా చూపింది నేను చెప్పలేదు ఆయన చెప్పుకున్నాను నేనేం చేయడానికి మనం మాట్లాడకూడదు మేము గౌరవిస్తాం మహాత్మా గాంధీ వాళ్ళందరినీ గౌరవిస్తాం వారిని అలాంటి వాడిని అయిన కూడా వస్తుంది నేనే వచ్చి గుజరాతీ నేనే తెలంగాణకు దానం చేశానని చెప్పుకున్న మనిషిని ఏమన్నా అండి అహంకారం అనాలా సరే కమింగ్ బ్యాక్ టు ఢిల్లీ ఏడు సీట్లు ఏడు సీట్లు హ్యాట్రిక్ ఆ తర్వాత పక్కన రాష్ట్రాలు కూడా హ్యాట్రిక్ హర్యానా కూడా హ్యాట్రిక్ అన్ని అన్ని సీట్లు గెలిచారు కదండి ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు అరవై మూడు సీట్లు ఉన్నాయి ఇవాళ మూడు పార్టీలు ఏకమైన రేపొద్దున ఆ పరిస్థితి చూడాలి ఇంకా ఎంతవరకు తగ్గుతుందో అలాగే బీహార్లో ముప్పై నలభై సీట్లు ఉంటే ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది సీట్లు వీళ్ళకే ఉన్నాయి ఇప్పుడు డెఫినెట్గా వాళ్ళు తేజస్విని యాదవ్ దమ్మున్నాడు వాళ్ళ నాన్న ఎన్ని ఇబ్బందులు పెట్టినా నా శవం కాదన్న దమ్మున్న కుర్రోడ్ నిలబడ్డాడు ఢిల్లీ పాఠశాలకు గులాములా పనిచేయకుండా నిలబడిన వ్యక్తి తేజస్విని యాదవ్ శక్తివంతమైన బిడ్డ చెప్తున్నానండి సరే ఎవరైనా కాదని పరిచయం లేదు చెప్తున్నాను ఇవాళ నిలబడ్డాడు అని కొన్ని గెలుచుకుంటున్నాడు అలాగే ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో ఇరవై తొమ్మిది సీట్లు ఉంటే ఇరవై ఎనిమిది సీట్లు ఉత్తర భారతీయ జనతా పార్టీ నెగ్గింది ఒక సీట్ ఏమో చిందవారి సీటు నకుల్నాథ్ గారిని కమల్నాథ్ గారు అబ్బాయి నెగ్గాడు మిగతా అక్కడ బ్యాచ్ అంటే రెండు కలిపి పదకొండు నలభై సీటు ఉండే ఛత్తీస్గఢ్ విడిపోయిన తర్వాత నలభై సీట్లు దాదా మా మూడు సీట్లు మొత్తం వెళ్ళాయి ఇవాళ దాంట్లో మైనస్ జరుగుతూ ఉంది రా కర్ణాటక అది కూడా మాట్లాడదాం కర్ణాటక ఇరవై ఎనిమిది సీట్లు ఇరవై ఎనిమిది సీట్లు ఇరవై సీట్లు ఉత్తర భారతీయ జనతా పార్టీ నెగ్గింది లాస్ట్ టైం ఒక సీటు సుమలత గారిని తెలుగు సినిమా యాక్ట్రెస్ అమరీష్ గారిని పెళ్లి చేసుకున్న తెలుసు ఆవిడ మాయిండ సీట్ నుంచి ఉత్తర భారతీయ జనతా పార్టీ మద్దతుతో నెగ్గి ఆవిడ కూడా ఇరవై ఆరు సీట్లు వాళ్ళకు ఉన్నాయి వాళ్ళు ఎన్ని ఇస్తారు చూద్దాం వాళ్ళు ఎన్ని గెలుస్తున్నారో రేవణ గారు దేవగౌడ గారిని కలుపుకున్నారు వీళ్ళు మొత్తం మటస్ చేయడానికి కాంగ్రెస్ని కలుపుకున్నారు అయినా చెప్తున్నాను నిగమాండి ఇరవై సీట్లు తల్ల తల్ల కిందులుగా తపస్సు చేసిన ఇరవై సీట్లు ఎక్కరు అయితే మీరు రాసుకోండి మన తర్వాత కను పెట్టుకోండి ఓకే ఎక్కడ పెరుగుతుంది ఎక్కడికి ఒరిస్సాలో ఒక సీటు పశ్చిమ ఒక రెండు సీట్లు తమిళనాడులో ట్రై చేస్తున్నారు ఒక సీటు ఎక్కడి నుంచి ఈ నలభై సీట్లు దక్కుతుంది ఎక్కడి నుంచి మిగుతాయి ఆంధ్రప్రదేశ్లో కుట్రలు చేసో కుయుక్తులు చేస్తూ బానిసలు చేస్తూ బానిస రాజకీయం ఆడావు తోలు ఆట ఆడించో మొత్తానికి రెండు మూడు సీట్లు తెచ్చుకుంటారేమో తెలంగాణలో ఒక రెండు సీట్లు పెరగచ్చు మరి ఎక్కడి నుంచి వాళ్ళకి మూడు వందల యాభై నాలుగు వందలు అయిపోతాయండి అవతల మహారాష్ట్రలో తగ్గిపోతున్నాయి ఎందుకంటే ఏకనాథ్ సిండేసారు పార్టీలు నిట్టిన నిల్వీస్తూ గుర్తులు కూడా కాజాబించేసారు బాలాసాహబ్ థాకరే పెట్టిన పార్టీలో ఉన్న శివసేన విల్లు తీసుకెళ్లి ఏకనాథ్ సిండే గారి పిచ్చారు శరద్ పవార్ గారు పార్టీని ఒరిజినల్ పార్టీని తీసుకెళ్ళి పక్క పెట్టించేసి వాళ్ళ పవర్ క్లాన్లోనే గొడవలు పెట్టించి సుప్రియ శరద్పవార్ గారు అమ్మాయి మీద సునీత పవర్ గారిని పెట్టించి సరే వాళ్ళు చేయవలసింది చేస్తా ఉన్నారు ప్రజలు తీర్పు చూడండి నలభై ఎనిమిది సీట్లు ఉన్నాయి మొత్తం ఓడిపోతారని చెప్పను డెఫినెట్గా వాళ్ళ ఏంటంటే వీళ్ళు చేసింది కేజ్రీవాల్ గారు ఏం చేశారు మనీష్ సిశ్డ గారు ఏం చేశారు వీళ్ళందరూ హేమంత్ గారు ఆరు ఆరు ఎకరాల యాభై ఐదు సెంట్లు గొడవ అందరూ నాలుగు ఎకరాల పది సెంట్లు రావు గారిని పంతొమ్మిది నలభై ఏడు స్వతంత్రం వచ్చిన తర్వాత జార్ఖండ్లో ఉన్న రాంచీలో ఆయన ఆర్మీకి ఇచ్చారు తెలుగు ఆయన అది కూడా ల్యాండ్లో భాగం దానికోసం ఆయన జైల్లో ఉన్నాడు ఎవరైనా పెట్టుకున్నాను వాళ్ళ ఏం జరుగుతుంది అందుకని నా అభిప్రాయం ప్రకారం వాళ్ళకి కనీసం కనీస మెజార్టీ బీజేపీ ఉత్తర భారతీయ జన వాటికి రావటం కష్టం రెండు వందల డెబ్బై మూడు సీట్లు తగ్గుతాయి దానికోసం మేకప్ లేకపోతే దేవగూడ గారు కాళ్ళు పట్టుకుంటారా చంద్రబాబు నాయుడు గారు బెదిరించో భామాలో లోపల పట్టించో తర్వాత మళ్ళీ చేతులు పట్టుకున్నాం కాళ్ళు ఏదన్నా చేసి వాళ్ళు పట్టించుకుని చేసుకున్నాం వెళ్ళి వాళ్ళ దగ్గరికి వాళ్ళ మొహం వాళ్ళ బారినే తిట్టిన మోడీ గారు సహిస్తాడా ఇవాళ తీసుకొచ్చి అంటే ఎలాంటి తమిళనాడు ఎలాంటి చేతులు తీసుకుంటున్నారు అందువల్ల నా అభిప్రాయం ప్రకారం రెండు వందల నలభై రెండు వందల యాభై సీట్లు వస్తాయండి మూడో విడత ఎన్నికల్లో కూడా కొంచెం ఎందుకంటే తొంభై మూడు సీట్లు జరుగుతున్నాయి సూరత్ ఏకగ్రహం చేశారు వీళ్ళు వస్తే వచ్చేసరికి ఐదు వందల నలభై రెండు సీట్లు ఏకగ్రీవం అయిపోతాయి ఈవీఎంలు అవుతాయి సబ్జెక్టు ఈవీఎంలో సరిగ్గా ఉండే దాని మీద మాట్లాడుతానండి ఓకే సార్ అందువల్ల నా అభిప్రాయం ప్రకారం రెండు వందల నలభై వస్తే డిఫరెంట్గా ఉంటుంది రెండు వందల ఇరవై వస్తే నితిన్ గడ్కరీ గారు లాంటి వాళ్ళు ఉన్నాళ్ళలో మంచి మనిషి ఉన్నాళ్ళు మంచి మనిషి ఆర్ఎస్ఎస్ మనిషి అయ్యి ఉండొచ్చు ఆయన కానీ కొంచెం అభిజాత్యం ఎక్కువ సరే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లేదా మిగతా ప్రాంతాల మీద కక్ష సాధింపలేని రాజ్నాథ్ సింగ్ గారు కానీ ఎవరో ఒకరైతే ఈ దేశం కొంత బాగుపడచ్చు అసలు మల్లికార్జున్ గార్గే గారు అయితే అంత అనుభవశీలి ఎక్స్ హైదరాబాద్ స్టేట్ మనిషి ఎక్స్ హైదరాబాద్ స్టేట్ మనిషి కొలబర్గ్ గారు అంటే తెలుగు మాట్లాడే వ్యక్తి కూడా ఆయన కనుక అయితే అనుభవ అంత అనుభవశీలిలో చదువుకున్నాడు కూడా దొంగ సర్టిఫికేట్లు తెచ్చుకోలేదండి మరి పడాయి లెఖాయి కుచిపినయ్యి అని చెప్పి మాట్లాడిన వ్యక్తి మరి పడాయి లెఖాయి అలా అయిపోయి హోల్ పొలిటికల్ సైన్స్ అంటే ప్రపంచం ఎక్కడ లేని సర్టిఫికేట్ తెచ్చుకున్నారు అది కూడా ఎప్పుడో కంప్యూటర్ లేని రోజులు అంటే కంప్యూటర్లు పింటే వచ్చేసింది సర్టిఫికేట్ సరే ఆయన తెచ్చుకున్నాను ఇద్దరి మధ్య నేను చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ వరకు ప్రత్యేక హోదా మొత్తం మొత్తం పెడతాను కదా అదవుతుంది కానీ నా అభిప్రాయం పక్కన దేశ ఎన్నికల్లో రెండు వందల ఒకటి బీజేపీ వచ్చిన రెండు వందల ఇరవై మూడు అదృష్టవశాం వస్తే కొత్త వాళ్ళు ప్రధానమంత్రి అయితే వీళ్ళ బ్యాచ్ ఆదాని అంబానీ గారి మనుషులు కాకుండా అంబానీ కూడా నేను చేయట్లేదండి ఆదానీ అండ్ ఒక వెయ్యి మంది గుజరాతీ వ్యాపారులు మనుషులు కాకుండా ఒక మంచి మనుషులు కనుక వస్తే ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్ కూడా వీళ్ళ కబంధవ స్థానాల నుంచి బయటకు వచ్చి వాళ్ళకు ఉత్తరప్రదేశ్ ప్రజలు కూడా మంచి వాళ్ళని బేసికల్లీ గుజరాత్ ప్రజలు ఎవరు నేను తప్పను అందరి కోసం గొప్ప జాతి మా ఇండియన్ ఇండియా ప్రపంచంలో గొప్పగా ఉండాలని కోరుకుంటాను అప్పుడు బాగుపడుతుంది అనుకుంటున్నా ఇది చాలా విషమ పరిస్థితులు కనీసం ఒక్క ఓటు ఉత్తర భారతీయ జనతా పార్టీకి వేసినా సరే రేపొద్దున మీ నెత్తి మీద మీరు చేయి పెట్టుకుని బస్ మాసాలు దయచేసి కంప్లైంట్ చేయించబడతాను నేను భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు ఓకే వీళ్ళు చేసే గుమా వ్యాపారులకు వ్యతిరేకం రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం